ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్యాట్రియార్కల్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ విమెన్ స్టేటస్. ప్యాట్రియార్కీ ఈజ్ ఆఫెన్ యూజ్ టర్మ్ ఇన్ ఎవ్రీడే కాన్వర్జేషన్. మనం ప్రతిరోజు మాట్లాడేటువంటి సంభాషణలో ఈ ప్యాట్రియార్కీ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడుతూనే ఉంటాం. ఇన్ క్యాజువల్ కాన్వర్జేషన్, మనం మామూలుగా మాట్లాడుకునేటువంటి సంభాషణలో, వెదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్, మనం ఆంగ్ల భాషలో అయినప్పటికీ, మరి ఏ యొక్క భాషలో అయినప్పటికీ, ద టర్మ్ ఇంప్లాయిస్ మేల్ డామినేషన్. దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఆ యొక్క పదం యొక్క అర్థం ఏంటి అంటే, మరి పురుషుల యొక్క అధికారత్వం అన్నమాట. సో వారు చాలా ఎక్కువగా స్త్రీల మీద వారి యొక్క అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు. వారే ఎక్కువగా పురుషులు స్త్రీల కంటే కూడా ఎక్కువగా హక్కులని అనుభవిస్తూ ఉన్నారు. వారు డామినేట్ చేస్తున్నారు మనల్ని. ఓకే, మేల్ ప్రిజుడైజ్ అగేన్స్ట్ ఉమెన్. ఓకే, సో అట్లాగే స్త్రీల కంటే కూడా వాళ్ళు ఎక్కువగా వారిని భావించుకుంటూ ఉన్నారు. మోర్ సింప్లీ మేల్ పవర్. ఓకే, సో మగవారి యొక్క శక్తి అన్నమాట. సో వారి యొక్క అధికారం. పుట్ సింప్లీ ద టర్మ్ మీన్స్ ద అబ్సల్యూట్ రూల్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ ది ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. ఒకవేళ తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రిదే ఇంట్లో పై చేయి, ఆయనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి ఆయనే చెప్తే చేయాలి. లేదు, తండ్రి గారు లేరు, చనిపోయారు అంటే, ఎవరైతే మగపిల్లాడు ఉంటాడో ఆ మగపిల్లాడిలో పెద్దవాడు ఎవరైతే ఉంటారో, సో అతని యొక్క పత్రం ఇంటి మీద అంతా కూడా చలాయిస్తూ ఉంటారు. అది మన హవెవర్ సిన్స్ ద ఎర్లీ 20th century ఫెమినిస్ట్ రైటర్స్ హావ్ యూజ్ ద టర్మ్ ప్యాట్రియార్కీ యాజ్ ఎ కాన్సెప్ట్ టు రిఫర్ టు ద సోషల్ సిస్టమ్ ఆఫ్ మాస్కులిన్ డామినేషన్ ఓవర్ విమెన్. అధునాత్మక యుగంలో, లేదు అంటే ఈ యొక్క ఆధునిక పరమైనటువంటి ఈ యొక్క యుగంలో మనం చూసినట్లయితే, ఎక్కువగా ఫెమినిస్ట్ రైటర్స్ అంటే ఎవరైతే స్త్రీలను ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారో, వారిని ప్రేమిస్తూ వారిని అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాతలు రాసేటువంటి ఆ యొక్క రచయితల్ని కానీ కవయిత్రుల్ని కానీ, మరి వీళ్ళని మనం ఏమని పిలుస్తాము అంటే ఫెమినిస్ట్లు అంటాం అనమాట. సో వాళ్ళు ఈ యొక్క పదాన్ని వాడారు, ప్యాట్రియార్కీ అనేటువంటి పదాన్ని వాడారు. ఎందుకని వాడారు అంటే, పురుషుల యొక్క పెత్రం అనేటువంటిది, వారి యొక్క డామినెన్స్ అనేటువంటిది స్త్రీల మీద ఎంత ఎక్కువగా ఉన్నది తెలియజేయడం కోసం ఈ యొక్క పదాన్ని వాడారనమాట. ప్యాట్రియార్కీ హ్యాస్ బోత్ ప్రొడక్టివ్ అండ్ పునిటివ్ ఆస్పెక్ట్స్. దస్ ఉమెన్ హూ విష్ టు రిమైన్ సింగిల్ అండ్ రిఫ్యూజ్ మ్యారేజ్ అండ్ ట్రీటెడ్ విత్ ద డిస్డెయిన్ బై ద సొసైటీ. సో ఎవరైతే స్త్రీలు మేము పెళ్లి చేసుకోము, మేము ఇలాగే ఉంటాము ఒంటరిగా అనేటువంటి వారు, పెళ్లి చేసుకోవడం అనేటువంటిది వారికి ఇష్టమైనటువంటి వారిని, ఏదో సొసైటీలో వారు ఏదో చెడ్డ పని చేసిన వారిగా వారిని భావిస్తూ ఉంటారు. అట్లా ఎవరైతే చెప్తారో పెళ్లి చేసుకోమని అనేటువంటి వారు. సిమిలర్లీ ఉమెన్ హూ ఆర్ నాట్ ఫర్టైల్. ఓకే, సో ఎవరైతే పిల్లలే కనలేదో, ఓకే, సో దోస్ హూ కెనాట్ బేర్ చిల్డ్రన్ ఎస్పెషలీ మేల్ ఆర్ రెడిక్యూల్డ్. ఓకే, రెడిక్యూల్డ్ అండ్ హెల్డ్ ఇన్ కాంటెంప్ట్ అండ్ దేర్ పొజిషన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ ఎ నాన్ ఎగ్జిస్టెంట్ వన్. ఎవరైతే మరి పిల్లలే కనలేని స్థితిలో ఉన్నారో స్త్రీలు, అటువంటి వారిని కూడా చాలా తక్కువగా కుటుంబంలోనే వారిని వెలేస్తారనమాట. వాళ్ళు ఉన్నట్టు కూడా వారిని గమనించరు, వారి యొక్క పరిస్థితిని ఎవరు కూడా పట్టించుకోరు అనమాట. సో అటువంటిది కూడా మన యొక్క దేశంలో ఉంది అని మనం చెప్పుకోవాలి. సో విడో మ్యారేజ్ వాస్ ప్రోహిబిటెడ్. అట్లాగే సో విధవరాండ్లకి వివాహం చేయడం అనేటువంటిది కూడా చాలా బాగా ఖండిస్తూ ఉన్నారు.